ఇప్పటివరకు పోలీసులు జాగిలాలను మాత్రం నేరస్తులను పట్టుకోవడానికి, ఏదైతే చిక్కుముడిని వీడినటువంటి కేసులను ఛేదించడానికే జాగిలాలను వినియోగిస్తారు. కాకపోతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి అక్రమ రవాణాదారులు భర్తం పట్టేందుకు, అవి వినియోగించేందుకు ఈరోజు ఈ జాగిలాలను రంగంలో దించారు. ఎస్సీబీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ స్పెషల్ టాస్క్ ఎక్కడైతే అనుమానం ఉంటుందో ఆ అనుమానిత షాపుల్లో మాత్రం ఈరోజు దీన్ని గనక ఆ షాపులో తనిఖీ నిర్వహించి వదిలితే గంజాయి ఎక్కడుందో పట్టి మరీ పోలీసులకు అప్పచెప్తుంది. వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో గనక సఫలమైతే ఈ జాగిలే రేపు గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు మాత్రం దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఇప్పటికే యువత గంజాయికి అలవాటు పడి పెడతో పడుతున్నారు. జిల్లాలో గతంలో కూడాను గంజాయి సేవించి మనుషులపై దాడి చేసిన ఘటనలు కూడా మనం చూసాం. శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే రెల్లి వీధి ఉందో అక్కడ కూడాను ఒక ఎక్స్ మాజీ కౌన్సిలర్పై కూడాను దాడికి పాల్పడ్డారు. రాజంలో కూడాను ఇద్దరు యువకులు గంజాయి సేవించిన క్రమంలో వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేసినటువంటి ప్రజలపై కూడాను దాడికి చేసి వారిని తీవ్రంగా అంటే గంజాయి మత్తులో వారు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడాను వారికి తెలియజేసే పరిస్థితులు. ప్రస్తుతం ఈ జాగిలా మాత్రం ఇలా షాపులో ఇక్కడ కనుక గంజాయి విక్రిస్తున్నారన్న విషయం కనుక ఎస్సీబీ అధికారులు తెలిస్తే ఆ షాపును తనిఖీ చేయడం, వారితో పాటు ఈ జాగిలాను కనుక తీసుకొచ్చి ఇక్కడ గంజాయి కనుక ఉందని తెలిస్తే మాత్రం అది పట్టిస్తుంది. ఇది ఒక స్పెషల్ టాస్క్ మాత్రం ఎస్సీబీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే యువత పూర్తిగా గంజాయికి అలవాటు పడి ఇంజనీరింగ్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలల్లో కూడాను అక్కడ గంజాయి వినియోగం ఎక్కువ అవుతుందనంటూ వారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కనుక తనిఖీ నిర్వహిస్తే ఎక్కడ అప్రమత్తం అవుతారనే ఉద్దేశంతో ఈరోజు ఈ జాగిలాను మాత్రం ఉపయోగించడం జరుగుతుంది. పోలీసులు వినూత్నంగా ఈ ప్రయత్నం మాత్రం ఈరోజు ఆ గంజాయి వినియోగదారులు అదేవిధంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు మాత్రం దోహదపడవచ్చు. ఎందుకంటే అక్రమ దందాదారులు మాత్రం సరిహద్దులు దాటి దేశ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాంతాలు అంటే తమిళనాడు కర్ణాటక కూడాను ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ వయా రవాణా అవుతున్నట్టు ఈ క్రమంలో గతంలో కూడా కిలోలు కలిది గంజాయి పట్టుబడింది. పట్టుబడిన వ్యవహారం పక్కన పెడితే దాని వినియోగం మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి ఈ చర్యలు మాత్రం గంజాయి వినియోగదారులను అరికట్టడానికి దోహదపడుతుందని వారి సదుద్దేశం మాత్రం ఫలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోకపోవడంతో వారు మాత్రం గంజాయికి అలవాటు పడి ఈరోజు పెడదో పట్టే పరిస్థితి ఉంది. వీరిని అరికట్టేందుకు మాత్రం పోలీసులు చేపడుతున్నటువంటి ఈ జాగిలాల తనిఖీ చర్య మాత్రం వారికి ఎంతగానో దోహదపడడంతో పాటు చాలామంది యువకులకి ఆ గంజాయి బారి నుండి కాపాడేందుకు తల్లిదండ్రులు కూడా అవేర్ చేసేందుకు కూడా దోహదపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఎస్సీబీ అధికారులు ఇప్పటివరకు మద్యం సారా వంటి అక్రమ అమ్మకాలను అదేవిధంగా తరలింపులను మాత్రమే అరికట్టడంలో సఫలమయ్యారు. కానీ ఈసారి మాత్రం వినూత్నంగా గంజాయి అక్రమ అమ్మకాలు ఏవైతే చిన్న చిన్న బడ్డీల్లో కానీ అదేవిధంగా కిరాణా షాపులతో పాటు టీ షాపుల వద్ద కూడా విక్రయిస్తున్నారంటే పక్కా సమాచారంతో వారు కనుక వస్తే వీరు ఎక్కడ అప్రమత్తం అవుతారన్న ఉద్దేశంతో జాగిలాల సహాయంతో ఈరోజు ఆ గంజాయి ఎక్కడుందో అది మరీ పట్టిస్తుంది అనేటువంటి ఒక ప్రక్రియను మాత్రం శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రక్రియ మాత్రం పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి సస్పెక్టెడ్ షాపులన్నీ కూడాను ఈరోజు పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. కాకపోతే మొదటి రోజు కావడంతో ఎక్కడ కూడా ఏమీ పట్టుబడకపోయినా ఈ పరంపర మాత్రం కొనసాగితే శ్రీకాకుళం పట్టణంలో గంజాయి వినియోగించిన వారికి అదేవిధంగా అమ్మేవారికి కూడాను ఇదొక హెచ్చరిక వారు భావిస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే గంజాయి కొనాలన్నా కూడా అమ్మాలన్నా కూడా వారు భయపడే పరిస్థితి మాత్రం ఈ జాగిలే దానికి పట్టిస్తుందన్న భయం వారిని కనిపిస్తుంది. పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో మాత్రం ఎక్కువ ఫలితం లేకపోయినా కూడా అక్రమ రవాణాను మాత్రమే అరికడుతున్నారు. కానీ వినియోగాన్ని అరికట్టడానికి మాత్రం ఈ జాగిలాల తనిఖీ మాత్రం ఎంతగానో దోహదపడుతుండడం ఎటువంటి ఆసక్తి లేదు. వీడియో జనరల్ శ్రాంకిష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.